సీపీఐ టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మోడీ పాలనలో అవినీతి లేదు, మా పాలనలో కూడా అవినీతి లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత నాగం మండిపడ్డారు. మోడీతో పోల్చుకునే అర్హత కేసీఆర్కు లేదని, పాలమూరు రంగారెడ్డిలో 2400 కోట్ల అవినీతిపై ఏమంటారని ప్రశ్నించారు నాగం. మూడు సంవత్సరాల నుంచి ఆయన గవర్నమెంట్ నడిపితే ఒక కుంభకోణం లేదండి కేంద్రంలో. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఎటువంటి కుంభకోణాలు కానీ బిచ్చలవిడితనం కానీ లేదు. నేను చెప్పినది బహిరంగ సభలో చెప్పినా, ముఖం మీద చెప్పినా, మన నీతి ఆయోగ్ కూడా చెప్పారు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ కదా. మా దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు, 100%. ఎవడో మొగోడు ప్రూఫ్ చేయమండి, ఉంటే ఊకుంటారు ఈ పాటికి. అబ్బా ప్రపంచ యుద్ధం రాకపో. మూడేళ్ళ మోడీ గారి ప్రభుత్వంలో అవినీతి లేదు, నా ప్రభుత్వంలో కూడా అవినీతి లేదు. ఎవరన్నా మొగోడైతే ఆరోపణలు ఉంటే ముందు పెట్టండి, ప్రూఫ్ పెట్టండి అన్నాడు. ఇవాళ ఈ పేపర్లే 2400 కోట్ల రూపాయలని దోపిడీ గురించి, ది బిగ్గెస్ట్ స్కామ్. ఏ విధంగా నువ్వు పాలమూరు రంగారెడ్డి అంచనాలు పెంచినావో ఇవాళ నేను ఇంకొక మాట చూపిస్తాను బ్రదర్.